పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్ సమావేశ మందిరంలో ఓపెన్ హౌస్ నిర్వహించారు. జిల్లాలోని 133 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులతో జిల్లా ఎస్పీ ఉదయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రకాల ఆయుధాలపై పిల్లలకు ప్రాథమిక అవగాహన కల్పించారు. సాయుధ పోలీసు దళంలో బాంబు స్క్వాడ్ బృందం వీఐపీ సందర్శన, రోడ్డుపై ఇరువైపులా వీఐపీ ప్రయాణించే దారి, రోడ్డుపై కల్వర్టులు, హెలికాప్టర్ నిలుపు ప్రదేశం లాంటి ప్రదేశాల్లో చేపట్టే చర్యలపై వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ ఉమేందర్, పట్టణ సీఐలు సురేందర్, శ్రీధర్, మల్లేష్, జె కృష్ణమూర్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది అవసరమైనప్పుడు లైట్ రెడ్ రెడ్ అయితే ఇప్పటికి మనము యుద్ధ భూమి స్కోడ్ వాళ్ళు బాంబులు కానీ ల్యాండ్ మైన్స్ కానీ వెపన్స్ కానీ దాచిపెట్టి ఉన్నది అనుకో, దీని ఇన్ ఇయర్ జంక్షన్ డిటెక్టర్ రిమోట్ కంట్రోల్తో అక్కడ వచ్చినప్పుడే ఆస్కారం ఉంటుంది మనకు. దానికోసం మనం ముందు చల్లున్నా కానీ ఓపెన్ హౌస్ కార్యక్రమం ఆన్లైన్ లో నిర్వహించడం జరిగింది. దాదాపు 105 స్కూల్స్ నుంచి కూడా లింక్ తీసుకొని ఇక్కడ మన పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వివిధ విభాగాల గురించి పూర్తిగా పిల్లలందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద అవగాహన ఉండాలి. చాలామందికి పాత రోజుల్లో పోలీస్ అంటే భయం ఉంటుంది. భయం లేకుండా ఓన్లీ ఫ్రెండ్లీగా ఓన్లీ నేరస్తులకే భయం ఉండాలా, మామూలు సామాన్య పౌరులకు భయం ఉండొద్దు అనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని ఎట్లా ఏ విభాగం ఎట్లా పనిచేస్తుందో దాన్ని మీకు ఆన్లైన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా వెపన్స్ గురించి, దాని తర్వాత కమ్యూనికేషన్ వ్యవస్థ గురించి, దాని తర్వాత బాంబు డిస్పోజల్స్ గురించి, దాని తర్వాత డాగ్ స్క్వాడ్ ఎట్లా పనిచేసింది కావాలని అడిగితే వాళ్ళ పిల్లలు అడిగినందువల్ల ఆ డాగ్ స్క్వాడ్ గురించి కూడా వివరణం వాళ్ళకి